డీసీల పట్ల మీకు నిజమైన ప్రేమ అభిమానం ఉంటే 2014లో బీసీలకు నామినేటెడ్ పదవులలో ఎన్ని పోస్టులు ఇచ్చారు ఈ 4.5 సంవత్సరాలుగా? మరే వారి విషయాల్లో బీసీల పట్ల బీసీలకు టీడీపీకి వెన్నెముక లాంటి వాళ్ళు అని ఎలక్షన్లు సమీపిస్తున్న సమయంలో ఓట్లను దండుకోవడానికి తప్ప మరో ఇంకొకటి లేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రిమూర్మెంట్ బీసీలకు ఇచ్చిన వాగ్దానాల్లోనే ఈ రోజు వరకు బీసీలు సుఖంగా సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు మొన్న వచ్చిన తర్వాత 2014లో ఎన్నికల నుంచి బీసీలకు సరైన న్యాయం జరగలేదు, మీరు ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అంటున్నారు, మరి ఆ కార్పొరేషన్ ఎన్ని విధాలుగా పనిచేశాయి, ఎంతవరకు లబ్ధి పొందారు, మరి వాటి వలన ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి మీకు నిజంగా బీసీల మీద ప్రేమ అనేది ఉంటే బీసీలకు రాజకీయంగా అవకాశం కల్పించండి. ఇప్పుడు వరకు కూడా మీకు ఒక అవకాశం ఇచ్చారు బీసీలందరూ 2014 ఎన్నికలో, అయినా సరే బీసీలకు మీరు న్యాయం చేయలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి బీసీలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలందరూ కూడా జేహో బీసీ సభలో ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పటి వరకు 2014లో ఎన్నిక ముందు ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఎంతవరకు నెరవేర్చారో మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి. మీకు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధే ఉంటే మా బీసీలందరూ మా టీడీపీకే మద్దతు పలుకుతారు, బీసీలకు మేము ఎనలేని సేవలు చేశామని మీరు అంటున్నారు కదా, మరి ఈ 4.5 సంవత్సరాలుగా బీసీలకు మీరు గుర్తు రాలేదా, బీసీలు మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 2014 ఎన్నికల్లో వాల్మీకిలను, వడ్డెరను, రజకులను, బెస్తలను ఎస్సీ ఎస్టీ జాబితాలో చేరుస్తామన్నారు, మరి 4.5 ఏళ్లుగా చేరుస్తూనే ఉన్నారా? మరి మీకు నిజంగానే బీసీల పట్ల ప్రేమే అభిమానమే ఉంటే బీసీ కార్పొరేషన్ ప్రతి కులానికి ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు, మరి ఇంత ముందుగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారే, మరి అవి ఎంతవరకు నెరవేర్చారు? 4.5 సంవత్సరాలుగా మీరు బీసీలకు గుర్తు రాలేదా? ఇది కేవలం ఎన్నికల ముందు బీసీల ఓటు బ్యాంకును లాక్కోవడానికి అబద్దపు హామీలు మీరు ఇస్తున్నారు. నిజంగానే ఇప్పుడు కూడా మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారు, నిజంగానే మీకు బీసీల పట్ల చిత్తశుద్ధే ఉంటే ప్రతి కులానికి ఒక ఎమ్మెల్యే సీట్ని ఇచ్చి మీ మాటను నిలబెట్టుకోగలరా, నిలబెట్టుకోవాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం.